కరోనా వ్యాధితో బాధపడుతున్న రోగులకు ఆక్సిజన్ ద్వారా ప్రాణాలు కాపాడాలనే మంచి సంకల్పంతో కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి ఆక్సిజన్ సిలిండర్లు పంపిణీ చేశారు జనసేన నాయకులు. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ రాఘవేంద్రరావు వారిని అభినందించారు. పంతం నానాజీ పుట్టినరోజు పురస్కరించుకుని జనసేన కార్యకర్తలు కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి ఆక్సిజన్ సిలిండర్లను కిట్లను అందజేశారు. అందరూ ఆరోగ్యంగా ఉండాలనేదే మా నాయకుడి ఆశయమని, అదేవిధంగా గత 7 నెలల నుండి ప్రైవేటు పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు కిరాణా కిట్లు కూరగాయలు అందజేయడం జరిగిందని తెలిపారు. కోవిడ్ ఉపద్రవం సమయంలో పేషెంట్ని ట్రీట్ చేయడానికి ఆక్సిజన్ యొక్క ప్రాధాన్యత ఎంతో ఉంది. ఆక్సిజన్తోనే చాలా మంది ప్రాణాలు కాపాడాం. సుమారుగా మన ఆసుపత్రిలో ఇప్పటికే 3600 దగ్గర పేషెంట్లు మనం ట్రీట్ చేసి వాళ్ళ ఆరోగ్యవంతులు చేసి పంపించాం. దీంట్లో మందులతో పాటుగా ఆక్సిజన్ ప్రాధాన్యత ఎంతో ఉంది. ఇది చాలామంది స్వచ్ఛంద సంస్థల వారు, చాలామంది దాతలు గమనించి ఆక్సిజన్ విషయంలో మాకు హెల్ప్ చేస్తాం. అలాగే జనసేన మన సొంత నానాజీ గారు, జనసేన నాయకులు ఆల్రెడీ మనం 20 సిలిండర్లు ఇచ్చారు.